ప్యాప్టో మరియు ఏపీసీ పిఎస్ యుఎస్ ఆధారంలో శ్రీకాకుళం నగరంలో ఎన్జీఓ హోమ్ లో గోడ పత్రికను ఆవిష్కరించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత ఫంక్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో చైర్మన్ పి ప్రభాకర్ రావు, ఎన్జీఓ రాష్ట్ర సహాయ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు హనుమంత సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కాలాతీతమైన 2.5 ఇయర్స్ అయింది. దీనిపై స్పష్టమైన హామీ, ఎందుకంటే సుమారు 2 లక్షల ఉద్యోగులు వాళ్ళతో కుటుంబ సభ్యులు కలిపి ఎంతో మంది దీన్ని యాక్చువల్ గా సిపిఎస్ ఓపీఎస్ డెఫినేషన్ రిపోర్ట్ పై ఓపీఎస్ ఎంప్లాయీస్ తగ్గిపోయి సిపిఎస్ ఎంప్లాయీ పెరిగిపోతాం. రిక్రూట్మెంట్ అంతా ఈ టైంలో ఉద్యోగులకు ఏదైనా భద్రత ఉందని కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగంతో మోస్తూ జాయిన్ అయ్యారు కాబట్టి వెంటనే సిపిఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సెప్టెంబర్ 1 లోపే దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సెప్టెంబర్ 1 తలపెట్టిన ఈ కార్యక్రమానికి మేము జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఆ రోజు మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు ఆల్ మరి వర్కింగ్ క్లాస్ అంతా కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు తన ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ పాదయాత్రలో అన్ని ప్రదేశాల్లో కూడా నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే మరి అమలు చేయాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగుల పాలిట ఒక చీకటి దినం లాంటిది తీసుకురావడం జరిగింది. అయితే ఆ బిల్లు రాకముందే ఇంకా బిల్లు 2013లో వస్తే 2004 నుంచే 1/9/2004 నుంచే ఈ సిపిఎస్ విధానాన్ని మన ఏపీలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు తాడాపేడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సెప్టెంబర్ 1 ఈ పోరాటం అనేది ల్యాప్టాప్గా కానీ సిపిఎస్ యుఎస్గా కానీ చేసిన పోరాటం, ఇనీషియల్గా జరిగే పోరాటం ఇది.